చంద్రబాబు నాయుడు అండ్ కో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. బాబు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో అంతలేని ప్రశ్నని ఎద్దేవా చేశారు. బహిరంగంగా బూతులు చేయడానికి ఢిల్లీ ప్రయాణం కట్టడం ఎంతవరకు సబబని అన్నారు. చంద్రబాబు ఢిల్లీకి పోయి ఏం ఫిర్యాదులు చేస్తారో హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకు పని పాట రెండూ లేవన్నారు. జూమ్ యాప్ కాన్ఫరెన్స్ లో శ్రేణులను రెచ్చగొడుతున్నారన్నారు. 2 రోజులు ఢిల్లీలో తిరిగి వచ్చేస్తారని చెప్పారు. అమిత్ షాను రాళ్లతో కొట్టించిన చంద్రబాబుకు ఆయన ఏ విధంగా అపాయింట్మెంట్ ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రానికి సిబిఐ రావడానికి వీలు లేదని సీఎం హోదాలో హుకుం చేసిన చంద్రబాబు ఇప్పుడు పిలిపించాలని ఎలా కోరుతున్నారని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారని మరోమారు చంద్రబాబుకు టీడీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు మరి ఢిల్లీ పోతున్నాడు, మరి ఎందుకు పోతున్నాడు మాకు అర్థం కాల, బూతులు తిడుతున్నాడని చెప్పి ఫిర్యాదు చేయడానికి పోతున్నాడా, లేకపోతే ఆఫీసు పడగొట్టేదని చెప్పి ఫిర్యాదు చేయడానికి పోతున్నాడా మాకు అర్థం కావట్లేదా. ఇప్పుడు బూతులు తిట్టేదని కూడా అతను ఫిర్యాదు చేయాలి కదా. నేను అడుగుతా ఉన్నా, ఆయన మా దేవుడు అన్నాడు దేవాలయం ఉంటా పార్టీ ఆఫీస్, మరి ఆ పార్టీని ప్రారంభించినటువంటి ఆ పార్టీతో ప్రారంభించినటువంటి ఆ దేవుడు ఇంటి రామారావునే చెప్పులతో కూడా ఇచ్చావు నువ్వు, మళ్ళీ పార్టీ ఆఫీసు దేవాలయం మాట్లాడతావు, ఇంటి రామారావునే చెప్పులతో కొట్టించినట్టు నువ్వు, నీ చరిత్ర అది. మరి అట్లాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మరి ఢిల్లీకి పోయి ఏం ఫిర్యాదు చేస్తాడో మాకైతే తెలియదు. నేను చాలామంది వాళ్ళ తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు అతని చరిత్ర గురించి, ఇంటేనే అసహ్యంగా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, అతనికి పని పాట లేదు, ఇక్కడ అసలు పని ఏమి లేదు, పోయి ఆ జూమ్ యాప్లో కూర్చొని ఏదో చేస్తూ ఉన్నాడు. ఇంక పని పాట ఢిల్లీ హ్యాపీగా ఢిల్లీ పోయి 2 రోజులు తిరిగేసి వస్తాడు. ఎవడు కూడా స్పందించేవాడు కూడా లేడు అక్కడ, ఎందుకంటే ఇక్కడ రాళ్ళేసి కొట్టించాడు అమిత్ షా అని. మరి అమిత్ షా గారు ఎట్లా అపాయింట్మెంట్ ఇస్తాడు, ఏ రకంగా ఇస్తారో మాకైతే తెలియదు. ఊరికి ఇక్కడ చెప్పుకున్నారు కానీ అమిత్ షా అపాయింట్మెంట్ లేదు. కాబట్టి రాష్ట్రపతి గారు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఎవరైనా రాష్ట్రపతి గారు ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తారు, ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా అపాయింట్మెంట్ ఇస్తారు. అంతేగాని ఆయన పోయి చేసేది ఏం లేదు, ఆడ చేయించుకునేది ఏం లేదు. వాళ్ళ మనుషులను పంపించడం మాకు అనుమానం, పంపించి వాళ్ళు ఏదో సానుభూతి కోసం చేశాడని చెప్పి జరుగుతుంది తప్ప ఎవడో పేరు పలానోడు పడగొట్టాడని చెప్పి పేరు ఇచ్చాడా, ఈగలిగాడా, మరి ఎందుకు ఈగలేకపోయాడు. వాళ్ళకంతా వాళ్ళ చరిత్ర అంతా అంతే, వాళ్ళే చేసుకొని వాళ్ళే కేసులు పెట్టుకుంటారు, ఇవన్నీ మామూలే. రాష్ట్రానికి సిబిఐ రావడానికి లేదు అని మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, మరి ఈరోజు సిబిఐ రావాలని ఎట్లా కోరుతాడు? ఈ రాష్ట్రానికే సిబిఐ రాకూడదు అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మేము వినిపిస్తాం, మాట్లాడారా లేదా? మరి ఈరోజు సిబిఐ ఎందుకు కావాల్సి వచ్చింది ఆయనకి? ఏం మాట్లాడతాడు? ఆయనకి ఒకటి నీతి, వేరే వాళ్ళకి నీతే. ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అతను నిజంగా ఎంత మళ్ళీని వాళ్ళు అతను మాట్లాడే భాషను కూడా సమర్థిస్తూ ఉన్నాడు ఈ రకంగా. మరి దానికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇప్పటికే ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు, ఒకసారి చెప్పారు మళ్ళీ రిపీట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ తెలిసే ఏదో ఒకటి రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో ప్రజల్ని.